ఈ రోజు మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించిన క్రింది విషయాలను నేర్చుకుంటాము అనేక సందర్భాలలో మనం కూడిక అంటే ప్లస్ సైన్ సైన్ లేకపోతే తీసివేత మైనస్ సంఖ్యల ముందు ఉంచుతాము వ్యతిరేక పరిస్థితులను వ్యక్తీకరించడానికి ఇవి సాధారణంగా ఉపయోగించబడతాయి ఉదాహరణకు బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని ప్లస్ గుర్తు ద్వారా మరియు బ్యాంక్ ఖాతా నుండి ఉపసరించబడిన మొత్తం మైనస్ గుర్తుతో వ్యక్తీకరించబడుతుంది అదేవిధంగా జీరో డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను ప్లస్ ఉపయోగించబడుతుంది మరియు జీరో డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను వ్యక్తీకరించడానికి మైనస్ గుర్తు ఉపయోగించబడుతుంది కూడిక గుర్తుకు ఒక సంఖ్య వ్యక్తీకరించబడితే దానిని ధన సంఖ్య అంటే పాజిటివ్ నంబర్ అంటారు అదేవిధంగా ఒక సంఖ్యను తీసివేత వ్యక్తీకరిస్తే దానిని రుణాత్మక సంఖ్య అంటే నెగిటివ్ నంబర్ అంటారు మనం అన్ని ధన సంఖ్యలను అన్ని రుణాత్మక సంఖ్యలను మరియు సున్నా ద్వారా ఏర్పడిన సమూహాలను పూర్ణ సంఖ్యలుగా అంటే ఇంటిజర్స్ అని పిలుస్తాము వ్యక్తీకరించబడిన పూర్ణ సంఖ్యలను ఎలాగంటే ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు వీటిని ధనపూర్ణ సంఖ్యలు అంటారు అంటే పాజిటివ్ ఇంటిజర్స్ సాధారణంగా మనం వాటిని లేకుండా వ్యక్తీకరిస్తాము కాబట్టి సున్నా తప్ప మరే పూర్ణ సంఖ్యతో సంకేతం లేకపోతే అది ధనపూర్ణ సంఖ్యని గుర్తుంచుకోండి అదేవిధంగా మైనస్ గుర్తుతో వ్యక్తీకరించబడిన పూర్ణ సంఖ్యలు ఎలాగంటే మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడులను రుణాత్మక సంఖ్యలు అంటే నెగిటివ్ ఇంటిజెస్ అని అంటాము సున్నా ధన సంపూర్ణ సంఖ్య లేదా రుణాత్మక పూర్ణ సంఖ్య కాదు కాబట్టి దానికి చేయబడదు పూర్ణ సంఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం సంఖ్యా రేఖని ఉపయోగిస్తాము పూర్ణ సంఖ్యలు సంఖ్యారేఖను రేఖను గీయడానికి మొదట మనం ఒక గీతను గీసి ఆపై సమాన దూరం వద్ద బిందువులను పెట్టుకుంటాము దీనిలో ఏదో ఒక బిందువుని సున్నా అనుకుని దానికి ఎడమవైపున రుణాత్మక పూర్ణ సంఖ్యలుగా వ్యక్తీకరిస్తాము మరియు కుడివైపున ధనపూర్ణ సంఖ్యలుగా వ్యక్తీకరిస్తాము ఉదాహరణకు ఆరు యొక్క స్థానం సున్నా సున్నా యొక్క కుడివైపున ఆరు స్థానాల దూరంలో ఉన్న సంఖ్యా రేఖపై వ్యక్తీకరించబడుతుంది అదేవిధంగా మైనస్ నాలుగు యొక్క స్థానం సున్నాకు ఎడమ వైపున నాలుగు స్థానాల దూరంలో ఉన్న సంఖ్యా రేఖపై వ్యక్తీకరించబడుతుంది సంఖ్యా రేఖలో పూర్ణ సంఖ్యలను వ్యక్తీకరించడం ద్వారా వాటిని సరిపోల్చడం అవుతుంది సంఖ్యా రేఖపై సరిపోల్చడం ఎలాగో మీరు చెప్పగలరా ఆలోచించండి నన్ను చెప్పనివ్వండి కుడివైపున ఉన్న సంఖ్యల విలువ సంఖ్యారేఖపై పెరుగుతుంది మరియు ఉన్న సంఖ్యల విలువ తగ్గుతుంది అంటే సంఖ్యా రేఖలో ఎడమవైపునున్న సంఖ్య చిన్నది మరియు కుడివైపునున్న సంఖ్య పెద్దది అందువల్ల మనం నాలుగుని ఆరు కన్నా పెద్ద సంఖ్యని చెప్తాము అదేవిధంగా రెండు రుణాత్మక పూర్ణ సంఖ్యల గురించి మాట్లాడితే అంటే మైనస్ రెండు మైనస్ ఐదుకు కుడివైపున ఉండటం మైనస్ ఐదు కంటే ఎక్కువ సంఖ్య మైనస్ ఐదు అయితే మైనస్ రెండు యొక్క ఎడమవైపున ఉండటం మైనస్ రెండు కంటే చిన్న సంఖ్య అని చెప్తాము ఈ విధంగా సంఖ్యా రేఖను చూడటం ద్వారా అన్ని రుణాత్మక పూర్ణ సంఖ్యల విలువ సున్నా కన్నా చిన్నదని మరియు సున్నా యొక్క విలువ అన్ని ధనపూర్ణ సంఖ్యలు కన్నా చిన్నదని తెలుసుకోవచ్చు లేదా అన్ని ధనపూర్ణ సంఖ్యలు సున్నా కన్నా ఎక్కువ మరియు సున్నా అన్ని రుణాత్మక పూర్ణ సంఖ్యలు కంటే పెద్ద అని చెప్పగలము పూర్ణ సంఖ్యలను పోల్చడం ద్వారా మనం వాటిని ఏ క్రమంలోనైనా అమర్చవచ్చు ఇక్కడ ఒక చల్లని ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత వేర్వేరు సమయాల్లో ఇవ్వబడింది రండి వీటిని సంఖ్య రేఖపై సూచిద్దాం మీరు గమనిస్తే మైనస్ ఆరు ఎడమవైపు ఉంది కాబట్టి ఇచ్చిన సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అప్పుడు మనం కుడివైపుకి వెళ్తాము ఇప్పుడు ఇక్కడ మైనస్ రెండు ఉంది మరియు ఇది మైనస్ ఆరు యొక్క కుడివైపునుంది అందువల్ల మైనస్ ఆరు కంటే పెద్ద సంఖ్య కానీ అది ఏడు మరియు పద్నాలుగు యొక్క ఎడమవైపునుంది కాబట్టి ఇది వాటి కంటే చిన్నది కాబట్టి మనం దానిని మైనస్ ఆరు తర్వాత రాస్తాము తర్వాత సంఖ్య ఏడు ఇది మైనస్ ఆరు మరియు మైనస్ రెండు యొక్క కుడివైపును ఉంది కాబట్టి ఇది వీటి కంటే పెద్దది కానీ పద్నాలుగు ఎడమవైపు ఉంటుంది కాబట్టి ఇది పద్నాలుగు కన్నా తక్కువ పద్నాలుగు వాటన్నిటికీ కుడివైపు ఉంది కాబట్టి ఇది వాటన్నింటి కంటే పెద్ద సంఖ్య అందువల్ల ఏడు తర్వాత తర్వాత పద్నాలుగు రాస్తాము ఈ విధంగా చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యల వరకు సంఖ్యలను అమర్చడం ద్వారా మనకు ఒక క్రమం వచ్చింది సంఖ్యలను చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యల వరకు ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు పొందిన క్రమాన్ని ఆరోహణ క్రమం అంటే ఎసెండిక్ ఆర్డర్ అని అంటాము మనం దానిని వ్యతిరేకంగా రాస్తే అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు క్రమాన్ని తగ్గించే ఏర్పాట్లు చేస్తే దాన్ని అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటాము కాబట్టి ఈ రోజు మనం పూర్ణ సంఖ్యలకి సంబంధించిన ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన ఉదాహరణలు చూస్తాము